ఏం పేరప్ప? నా పేరు హనుమంతు, రేగడ మేళన బామ్మని చెప్తాను. హనుమంత్ గారు, ఈసారి కొడంగల్లో ఎవరు ఏ పార్టీ తరపు నుంచి ఎవరు గెలవచ్చు అని అనుకుంటున్నారు మీరు? ఇక్కడైతే కాంగ్రెస్ గెలుస్తుంది. మాకు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఈ తెల్ల అంగులు వేసుకొని తిరుగుతున్నామంటే రేవంత్ రెడ్డి దయని కాంగ్రెస్ పార్టీ పవర్ అది. లేకపోతే ఒక ఆఫ్టర్ ఆల్ టీషర్ట్ వేసుకొని వస్తే గిట ఇక్కడ చాలా ఘోరంగా ఉండేది. ఎక్కడ అంటానంటే మేము ఇక్కడ వచ్చి హైదరాబాద్ పోయి మా అమ్మే నుంచి నేను ఒకసారి తాండ్రలో దిగలే పండుకుంటే కూడా హైదరాబాద్లో స్టేషన్లో దిగాను. ఆడ నుంచి బస్ స్టాండ్కి పోయి ఏ ఊరికి పోవాలంటే ఆటో ఆయన అడిగితే కొడంగల్ అంటే అరే వరంగల్ బాబు అక్కడ పోయి ఇటు పో అంటని చెప్పాడు. ఇప్పుడు కొడంగల్ అంటే ఢిల్లీలో వలుకుతారు, మహారాష్ట్ర మొత్తం కొడంగల్ అంటే హా మీ రేవంత్ రెడ్డి నాయకులా, ఇంత గట్టి నాయకులు నిలబడదు అంటని చెప్తారు. మేము ఖచ్చితంగా లంబడోళ్ళం మొత్తం వేస్టి మొత్తం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయగలుగుతాం. ఎంతమందిలో ఎన్ని కుట్రలు పెట్టినా రేవంత్ రెడ్డి పక్క విన్ అవుతాడు, కాబోయే సీఎం ఢిల్లీలో రాహుల్ గాంధీ కంపల్సరీ గెలుస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులమైన ఒక్కరొక్కరి పేర్లపైన 60-20 వేలు అప్పు చేసిండు. ఇదే మోదీ సర్కార్, ఇదే మన కేసీఆర్. అవి ఎవరిపైన ఉన్నాయి? మన ప్రజలపైనే, మన పైనే. అవి రావాలి, అది పోవాలి అంటానంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గెలవబోతాడు. మేము చెప్పగలం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలుస్తారంటున్నారు. మరి స్టేట్ వైడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు గెలవచ్చు? కేసీఆర్ ఖచ్చితంగా మాకు 100 సీట్లు వస్తాయని చెప్పి ఆయన ముందస్తు ఎన్నికలకు వచ్చేసారు. కేసీఆర్ 100 సీట్లు అయినా చెప్పుకుంటాడు ఆయన. నాది మొత్తం కట్టి పెట్టిన ముల్లెలు, ఆ కట్టల్లో ఎవరు చేయబెట్టరాదు. పెడితే హరీష్ రావు, పెడితే కేటీఆర్, లేకపోతే కేసీఆర్, లేకపోతే కవిత, వాళ్ళే పెట్టాలంటారు. కానీ పబ్లిక్ ఎవరు బేకైతే పెట్టగలుగుతాడు. 60 సీట్లు గిట కేసీఆర్ రావాలని నేను చెప్తాను. మా లంబడోళ్లకు ఎస్టీకి రిజర్వేషన్ 12% ఇస్తున్నాడు. మా మొన్న మా రాములు నాయక్ అనేది నరేంద్ర ఎమ్మెల్సీ రాములు నాయకు అడగనికి పోతే ఆయనకు సస్పెండ్ చేసాడు. ఏడిచ్చిండంటే ఆయనకు సస్పెండ్ చేసేసాడు. అట్లా వ్యక్తిని మేము ఓటు వేసి ముందరికి తీసుకొస్తామా? ఏం ప్రయత్నం చేసినా ఇక్కడ రేవంత్ రెడ్డి పక్క విన్ అవుతాడు, పక్క రాహుల్ గాంధీ సెంటర్లో కూర్చున్నాడు. మా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడంటే మేము వినపతి చేస్తున్నాం. ఈసారి కొడంగల్లో ఎవరు గెలవచ్చుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి. ఎట్లా? ఎందుకని? ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసి పెద్దగా ఏమి చేయలేదనే ఒక విమర్శ ఉంది కదా. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. సీఎం అవుతాడా? సీఎం అవుతాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఏం పేరండి మీ పేరు? శివప్ప. శివప్ప, ఈసారి కొడంగల్ నియోజకవర్గంలో బాగా అంటే టఫ్గా ఉండబోతుందని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి నరేందర్ రెడ్డి గారి మధ్య హోరాహోరీ జరగవచ్చు అంటున్నారు. ఒక స్థానికుడిగా మీకు ఏమనిపిస్తుంది? మాకు రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. ఎట్లా? కాంగ్రెస్ నుంచి. అదే అంటే రేవంత్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత కూడా, 10 ఏళ్ళు చేశారు ఆయన, పెద్దగా డెవలప్మెంట్ జరగట్లేదు. మరి అయితే కేసీఆర్ గారు 4 ఏళ్ళు పరిపాలనా కాలం మాకు మాకే ఇచ్చాడు అంతే. అతని ఇంట్లోకెళ్ళి ఏమి ఇచ్చలేడు, మా పైసలు తీసి మాకే ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడు. అంటే మీ పైసలు తీసి మీకు ఇవ్వడం అంటే ఎట్లా? ఎట్లా అంటే మందులు పెంచిండు, ఇవన్నీ వస్తువులన్నీ ధరలు పెంచాడు. మాది మాకే ఇచ్చాడు. అయిపోయి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇచ్చాడు అంతే. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ధరలు పెంచడం అనేది ఉంటుంది కదా. మరి ముందల కథ వేరే కానీ పెట్రోల్ పెరిగింది, అన్ని పెరిగినాయి. ముందల కథ ఉన్నదైతే మాట్లాడలే కదా, పెరిగినాయి. ఈ ముందల ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం వస్తుంది అప్పుడు తెలియదు. ఏం పేరు అబ్బా? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్, ఈసారి కొడంగల్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి? నరేంద్ర రెడ్డి. అంటే టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ అంతా మరి రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అన్ని మూడో నమ్మకాలు ఎవరు అంటే ఎవరి అభిప్రాయం వల్ల నాకైతే టీఆర్ఎస్ గెలుస్తాను. కన్ఫర్మ్గా టీఆర్ఎస్ గెలుస్తాను. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబోతున్నాడు మా ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి. అంటే ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే జనాలు అందరికీ తెలుసు, మంచి ఆయన బాగా మాట్లాడతారని, అదని ఇదని అన్ని వర్గాల్లో ఒక కొంత నమ్మకం ఉంది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున అభ్యర్థి కొత్త ఆయన కదా, వీళ్ళిద్దరి మధ్య ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ అంటే మాకు పోయినసారి పోయిన ఎలక్షన్లో ఏమంటే నా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిన ఏమంటే మాకు వికారాబాద్ టు కోజికి సైడ్ మద్దూరు అక్కడ రైల్వే లైన్ వస్తున్నాడు, మా ధర్మపురం ఉంది సిమెంట్ ఫ్యాక్టరీ వస్తున్నాడు. ఇచ్చిన హామీలు ఆయననే నెరవేర్చలేడు. ఇక మాకు ముందర ఇంకేం చేస్తాడు సార్? వచ్చే పోయిన ఎలక్షన్లోనే హామీలు నెరవేరలేడు, ఇంకేమేమి ఎలక్షన్ నెరవేరుస్తాడు? అందుకే మాకు ఈసారి పోయినసారి నెరవేర్చలేదు. మేము కొత్త అభ్యర్థిని ఎంచుకోవాలి, కొత్త అభ్యర్థికి ఓటేసి మేము ఏం పనులు చేస్తారో ఆయన కొంత చూసుకోవాలని మేము అనుకున్నాం సార్. ఏం పేరు అబ్బా? రాజేష్ కుమార్ అన్న. రాజేష్, ఈసారి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు గెలవచ్చా లేదంటే టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవచ్చా, బిఎల్ఎఫ్ క్యాండిడేట్ గెలవచ్చా? టీఆర్ఎస్ గెలుస్తా సార్. టీఆర్ఎస్ ఎట్లా? టీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు బాగున్నాయి. కళ్యాణ్ లక్ష్మీ, రైతు బంధు, కేసీఆర్ కిట్ అన్ని పథకాలు బాగున్నాయి. పథకాల నుంచి బాగా చేసుకుంటున్నాం, డెవలప్మెంట్ అవుతుంది మాకు.
అందుకోసం టీఆర్ఎస్ గెలుస్తాని మా అంచనా. స్టేట్ వైడ్ ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ చంద్రశేఖర్ రావు గారు సీఎంగా అవుతాం. అభివృద్ధి పథకాలు బాగుంది, రైతు బంధు బాగుంది, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, అన్ని పథకాలు బాగున్నాయి. మిషన్ భగీత, మిషన్ కాకతీయ, మస్తు పథకాలు ఉన్నాయి. అభివృద్ధి నిరసి గెలిపించుకోవాలి మనం. క్యాండిడేట్ ఎవరైనా కానీ అభివృద్ధి చేసేవాళ్ళు మనకు కావాలి. కేసీఆర్ ఫ్యామిలీ అంటే ఆయన అంతా కుటుంబ పాలన అని అంటున్నారు కదా. కుటుంబ పాలన అంటే వాళ్ళు గెలిపించిన మనమే కదా సార్, వాళ్ళంతా వాళ్ళు పోలే కదా. మనం ఓట్లు గెలిపించి వాళ్ళు పోయి కేసీఆర్ సొంతంగా అయితే రాలేగా వాళ్ళైతే. మనం ఓట్లు గెలిపించి వాళ్ళు ఆడికి పంపించినాం మనం. అంటే పరిపాలన ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరుగుతుంది, మెయిన్ అంతా వాళ్లే అని ఒక విమర్శ కూడా ఉంది కదా సార్. హరీష్ రావు కానీ కానీ కవితను కానీ వాళ్ళు మనం ఓటేసి కానీ గెలిపించింది పోయింది వాళ్ళు. వాళ్ళు సొంతంగా అయితే పోలేగా. కవిత కానీ వాళ్ళ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మనం ఓట్లు వేస్తే ఆడికి పోయారు. పాలన కుటుంబాలు నిలబడి ఓడిపోతే ఓడిపోతారు వాళ్ళు. కుటుంబ పాలన అంటే గెలిచారు కాబట్టి కుటుంబాల పాలన అవుతుంది. కుటుంబ పాలన కాంగ్రెస్ చేయట్లే చేస్తుంది కదా, అది వాళ్ళు వారసత్వం నుంచి వస్తుంది. రాహుల్ గాంధీ ఏమి, సోనియా గాంధీ అంది రావు, ఇది కుటుంబ పాలన అంటే ఇప్పుడు మొన్ననే మన రాష్ట్రం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం అంటే బాగుంటుంది. తమ్ముడు ఏం పేరు? మొహమ్మద్ మక్సూద్ అలీ. తమ్ముడు మరి ఇక్కడ లోకల్ ఎవరేనా? కొడంగల్లేనా ప్రాపర్. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ కొడంగల్ నుంచి ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది పక్క. టీఆర్ఎస్ 100%. మరి అంతా రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి అంటున్నారు. ఖాళీ డబ్బా అమ్మ, ఊకే డబ్బు కొడితే వండుతుంది, నీళ్ళ డబ్బా అయితే ఏం సపోర్ట్ రాదు తెలుసా. అట్లా ఉన్నది రేవంత్ రెడ్డి. ఏం పని చేసిండు సరి చెప్పండి నాకు, 10 సంవత్సరాల ఒక్క పని చేయలేడు. యా గల్లీకి రోడ్లు వేసిండు, సగం సగం పని చేసిండు, ఒక్క పని చేయలేడు. మైసమాట ఆడాల బ్రిడ్జ్లో పోతున్నప్పుడు ఆ వాగున్నది, బ్రిడ్జ్ కడతాను ఎలక్షన్ అయినాక ఏం కట్టిండు. ఇప్పుడు పోయి అడిగినంటే ఏ ఎప్పుడు చెప్పిన అంటుండు, మాట తప్పుతున్నాడు, ఏం పని చేయకొచ్చిండు. ఉండి వేస్ట్, టీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ 99%. స్టేట్ వైడ్ ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు తమ్ముడు మీరు? టీఆర్ఎస్ 99%. కేసీఆర్ గారు 100 సీట్లు వస్తాయి అని చెప్పి గంటా పదంగా చెప్పారు, 100 సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? 99% వస్తుంది పక్క, గ్యారంటీ నుంచి వస్తాయి టీఆర్ఎస్ఏ. కేసీఆర్ ఇప్పుడు ఈ 4 ఏళ్ల పరిపాలనలో ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? ప్రజల్లోకి మంచి చేసిండు, జీతే ఏమంటారు ఇంకా కళ్యాణం అంటే మంచి చేసి ఇంకా అయిగో పండి అన్నోళ్ళకు మంచి మిషన్ ఇదే వేస్తున్నావు ఏమంటారు మిషన్ భగీత పని అది మంచి చేస్తున్నావు, నీళ్ళు వేస్తున్నావు, అన్ని వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమిటి వాళ్ళు చెప్పండి, పింఛన్ వేస్తున్నాడు అందరికీ. అప్పుడు 200 పింఛన్ ఉంటాయి, ఇప్పుడు 1000 రూపాయలు పింఛన్ ఇస్తుండు. ఇంకా ఏం చేయాలి మంచిగా ఉన్నాయి ఇంకా. ఇట్లా సీఎం ఇంకా జిక్కలేడు, కళ్ళ ఆపరేషన్ ఫ్రీ చేస్తున్నాడు, అన్నీ మంచిగా ఉన్నాయి. తమ్ముడు ఏం పేరు? మహేష్ కుమార్. మహేష్, ఇక్కడ కొడంగల్లో ఈసారి ఎవరు గెలవచ్చు అనుకుంటున్నాను? టీఆర్ఎస్. అంతా అంటే మామూలుగా 10 ఏళ్ళు ఆయన పరిపాలనలో ఉన్నారు, మంచి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు కూడా గెలవచ్చు అనే అంటున్నారు. చేసింది ఏం లేదు ఇంతవరకు రేవంత్ రెడ్డి, చేసింది ఏం లేదు. మీరు ఏమంటారు, ఇది రైల్వే స్టేషన్ రైల్వే ట్రావెల్ చేస్తామని చెప్పేసాడు. ఒక ఎంపీ మాట్లాడే మాటలు ఒక ఎమ్మెల్యే మాట్లాడితే శాంక్షన్ అవుతుందా? ప్యాక్ చేస్తాడు, ఒక సిమెంట్ ప్యాక్ చేస్తున్నాడు, ఇంతవరకు లేదు. ఇంకేంది బస్ డిపో చేస్తున్నాడు, బస్ డిపో లేదు కోజిగిలో. ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఏమి లేదు. ఇంతవరకు ఇది చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి. ఏమంటారు ఇది రైల్వే తెస్తామని చెప్పేసి ఒక సెంట్రల్ మాట్లాడు, సెంట్రల్ అది ఏమంటారు రాజ్యసభలో లోక్సభలో మాట్లాడి ఇక్కడ లోకల్లో మాట్లాడితే ఏడు సంతో అసలు శాంక్షన్. ఒక ఎమ్మెల్యే శాంక్షన్ అయ్యే పని రైల్వే గేటు, ఎమ్మెల్యే శాంక్షన్ అయ్యే పని అది. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పోతుడు. 10 సంవత్సరాలు చేసిండు, ఇంతవరకు చేసింది ఏం లేదు, పీకింది ఏమి లేదు. ఏదో గప్పలు కొడతాడు పోతాడు, ఏదో ఇంకా ప్రజలు పిలుస్తాడు, ఇంత తినబెడతాడు, భుజం చేస్తాడు, తొలిస్తాడు, అంతే. అంతకుమించి మాట్లాడేది ఏముండదు. అభివృద్ధి చేసిన పని ఒకటి చూపి మన రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా ఈరోజు. అభివృద్ధి కూడంగల్ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి చేసిన పని ఒకటి చూపియండి, రేవంత్ రెడ్డి కోటేస్తాను, నేనే ఓటేస్తా. చేసింది ఒక్క పని చూపేయమని చెప్పేసి మాట్లాడాలని నేను ఒక ఓటేస్తాను, రేవంత్ రెడ్డి గెలిపిస్తాను, నేనే సపోర్ట్ చేస్తాను. స్టేట్ వైడ్ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? భారీ మెజార్టీతో, డబ్బల్ మెజార్టీతో టీఆర్ఎస్ 100% గెలుస్తుంది. అంటే ఎట్లా కేసీఆర్ చేసింది ఏమి లేదు అంత మాటలే అని చెప్పి మహాకూటమి కాంగ్రెస్ వాళ్ళు చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు, అలాగే బిఎల్ఎఫ్ వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించదని ఎలా మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చేస్తున్న పనులు మొత్తం అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొక 5 ఇయర్స్ కేసీఆర్కి ఛాయిస్ ఇవ్వండి, ఆ 5 ఇయర్స్ లోపల ఇప్పుడు ప్రకటించిన అభివృద్ధి పనులన్నీ మొత్తం చేసేస్తారన్న నమ్మకం మాకుంది. మీ పేరు? ఎంఏ అజీమ్. ఇక్కడ ఈసారి కొడంగల్ నియోజకవర్గం చాలా టఫ్గా ఉండబోతుంది అనిపిస్తుంది, ఒక సీనియర్ ఇదిగా మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది? టఫ్ ఏం లేదు, యూజీగా రేవంత్ రెడ్డి యూన్ అవుతారు. టఫ్ అనే సమస్య లేదు సార్, ఏమీ టఫ్ లేదు. ఎట్లా రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు పరిపాలన చేశారు, ఆయన పెద్దగా అధికారంలో పార్టీ ఉండకపోవడం వల్ల డెవలప్మెంట్ పెద్దగా జరగట్లేదని ఒక విమర్శ ఉంది కదా. అధికారం లేకున్నా కానీ, అధికారం అగ్నిస్తున్నా కానీ ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి.
ఈ హైదరాబాద్ లైట్లు ఉన్నాయి హైవే రోడ్వి, రేవంత్ రెడ్డి చేసినవి ఉన్నాయి. ప్రతి మండలం కాలేజీ తెచ్చినవి అతనే ఉన్నాయి. కోసుకి మండలం కాలేజ్ తెచ్చిండు అతనే, కొడంగల్కు కాలేజ్ తెచ్చిండు అతనే, దళితాబాద్ కాలేజ్ తెచ్చిండు అతనే, అన్ని తెచ్చినాయి రేవంత్ రెడ్డి. కాకపోతే మంత్రులు అతనికి విమర్శించి మా వంక నుంచి అంతే కానీ, కాకపోతే ఆ పులికి ఏం చేయగలరు? ఎవ్వరు ఏం మంత్రులు వచ్చినా కానీ ఏమీ చేయగలరు? 100% రేవంత్ రెడ్డి విన్. మరి స్టేట్ వైడ్గా ఏ పార్టీ విన్ అవ్వచ్చు అనుకుంటున్నారు తెలంగాణ స్టేట్లో? 55% కంపల్సరీ ఈ కాంగ్రెస్ కూటమి, కంపల్సరీ 55% ఇంతవరకు వచ్చింది. ఇంకా క్యాండిసింగ్ వల్ల నడిచలేదు, రాహుల్ గాంధీ వస్తున్నారు, దాని తర్వాత సోనియా వస్తుంది. కాకపోతే 70% గ్యారంటీ చేయగలుగుతాం కాంగ్రెస్ కూర్చుంటారు. నేను కూడా ఇంతవరకు అస్తం కొట్టేయలేదు ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి, నా జీవితంలో ఆవుదూడ కాంగ్రెస్ అప్పటి నుంచి కొట్టేయలేదు కాంగ్రెస్. ఏం పేరండి మీ పేరు? బగిరప్ప. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఈసారి రేవంత్ రెడ్డి గారు గెలవచ్చా, టీఆర్ఎస్ క్యాండిడేట్ నరేంద్ర రెడ్డి గారు గెలవచ్చు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా గెలుస్తారు? పదేళ్లలో ఆయన పెద్దగా ఏం చేసింది లేదని ఒక విమర్శ వినపడుతుంది ఊర్లో. కేసీఆర్ మూడు ఎకరాల భూమి ఇస్తాను ఏమి లేదు, డబల్ బిల్ ఇస్తాను ఏమి లేదు, ఇంటికి నల్లా చేసిన తర్వాత ఓట్లు అడగను అడగను, ఏడాది నల్ల లేదు మళ్ళీ. అందు గురించి అతనికి ఎవరు ఓట్లు ఇవ్వలేరు. రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు. స్టేట్ వైడ్గా తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎవరు గెలవచ్చు అనిపిస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎట్లా అంటే, కేసీఆర్ 100 సీట్లు మాకు వస్తాయి, మేము పథకాలు చాలా చేశాము. ఆయన చేశారు కదా కొన్ని పథకాలు, మరి ప్రజల్లో అసలు కేసీఆర్కి అభిమానమే లేదంటారా? ఆమెలు ఇచ్చాడు కానీ చేసేది ఏం లేదు, చేసింది ఏం లేదు. అందుకని కాంగ్రెస్ గెలుస్తుంది. ఏం పేరండి? మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు, ఈసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలవచ్చు అని అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ నరేందర్ రెడ్డి గెలుస్తాడు. ఎట్లా, రేవంత్ రెడ్డి గారికి బాగా ఇది ఉన్నట్టుగా ఉంది కదా సార్? మా ఊరు 10 సంవత్సరాల రోడే లేకుండా 2 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏవైనా గుడ్డే కళ్ళు మూసుకుంటే ఊర్లోకి పోతే సార్. అంత మంచిగా చేసిండు సార్ నరేందర్ రెడ్డి సార్, రోడ్ మంచిగా చేపించాడు. ఇక మా ఊర్లో మొన్న ఒక ఆయన చనిపోయింది సార్, 5 లక్షల బీమా ఇప్పుడు అందుకున్నాడు ఆ వ్యక్తి. మళ్ళా కళ్యాణ లక్ష్మి నలుగురికి వచ్చినాయి, వాళ్ళు బాగుపడ్డారు. మేము కూడా వికలాంగులమే, 1500 ఇప్పుడు 3000 ఇస్తున్నాడు, అది కూడా మాకు మంచిదే. ఇప్పుడు వీళ్ళకు మహిళా సంఘాలకు కూడా ఇస్తాడంట, మరి బర్రెలను కూడా నేను పాలు వస్తాం సార్, బర్రెలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఎడ్లు ఆవులు ఎడ్లు కొన్నట్టారు, ఎడ్లు ఎద్దులు ఇట వాళ్ళకు కూడా లోన్లు ఇస్తున్నారు సార్. ప్రతి ఒక్కటి ఉన్నారు సార్ కేసీఆర్ ప్రభుత్వంలో. అనుమానం ఎవరు లేదు, ఇది మాకు రాలేదు అంటే ఎవరు పబ్లిక్ అనుమానం. ఇప్పుడు ఇది కూడా మన బీమా 4000, ఇప్పుడు మళ్ళీ 5000 చేస్తారంట సార్. అది కూడా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గెలుస్తాడు కూడంగల, ఇది గ్యారంటీ శాశ్వతంగా. మరి ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ అవుతారా, రేవంత్ రెడ్డి అవుతారా? కేసీఆర్ అవుతాడు. ఏం పేరప్ప? వెంకటప్ప సార్. ఏ ఊరు? కొండపల్లి. ఏది? కొండపల్లి. కొండపల్లి. ఈసారి కొడంగల్ నుంచి ఎవరు ఎన్నికల్లో గెలవచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నారు, ఎవరు గెలవచ్చుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గెలుస్తారు సార్. రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే, టీఆర్ఎస్ కేసీఆర్ గారు బాగా పనిచేస్తున్నారు, ఆయన పేరు మీద అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా? వచ్చిందే రేవంత్ రెడ్డికి సార్, కొడంగల్ అనేది తెలియకుండా మాకు ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ పోతే వరంగల్ అంటుంది మాకు. కొడంగల్ కొడంగల్ పేరు వచ్చింది రేవంత్ రెడ్డికి వెళ్ళి. మరి కేసీఆర్ గారు 4 ఏళ్ల పరిపాలనా కాలంలో మీకు నచ్చిన అంశాలే లేవా? ఏం లేవు సార్, దొంగ ముడా కొడుకుని ఇప్పుడు బన్న కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది, మొత్తం బన్న కూడా కంపౌండ్ బన్న కూడా కంపౌండ్ వేస్తాను మొత్తం మీద. కొడంగల్ రేవంత్ రెడ్డి వస్తాడు, పక్కా రేవంత్ రెడ్డి మీ ఆయన జైలు పెట్టి కూర్చునేట్టు కూడా నామిషి ఇంట్లో కూర్చుంటే పక్కా వస్తాడు. పైసలు ఇచ్చి నరేంద్ర రెడ్డి ఎన్ని వస్తాడు, పైసలు ఎక్కడ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గ్యారంటీ వస్తాడు, గ్యారంటీ వస్తాడు. మరి ఆయన జైలు పెట్టుకోవడానికి పక్కా వస్తాడు, ఇంట్లో వస్తాడు, ఇంట్లో ఇంట్లో నామ చేసి ఇంట్లో వస్తే కూడా రేవంత్ రెడ్డి పక్కా వస్తాడు. మరి స్టేట్ వైడ్ గా ఎవరు రావచ్చు అనుకుంటున్నారు ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? తెలంగాణ రాష్ట్రం కాదు, కాంగ్రెస్ బాగా అవుతుంది, కాంగ్రెస్ మొత్తం బాగా అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటారా? పక్కా ముఖ్యమంత్రి అవుతాడు, సీఎం అవుతాడు. కళ్ళు కళ్ళు లేకుండా కేసీఆర్
మాట్లాడుతున్నాను, సత్యనారాయణ గౌడ్ నేను బండ కళ్ళు కంపెనీ మాట్లాడుతాను. పబ్లిక్ కేసీఆర్. ఏం పేరు అబ్బా? ఆంజనేయులు. ఆంజనేయులు గారు, ఈసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నికలు బాగా టఫ్గా ఉండబోతుందని చెప్పి అనిపిస్తుంది. ఇటు మరి ఈసారి కాంగ్రెస్ తరపు నుంచి అటు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి అటు నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఎవరు గెలవచ్చు అని అనిపిస్తుంది మీకు? నాకైతే పక్క అయితే నరేంద్ర రెడ్డి. నరేంద్ర రెడ్డి ఎట్లా ఎట్లా అంటే మాకు అభివృద్ధి కనిపిస్తున్నది. 9 ఏళ్ళు చేసినా కానీ మాకేం కనిపించలేదు. మాకు ఇతన్నే మంచిగా చేస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కాంగ్రెస్ మహాకూటమి ఫామ్ చేశారు, కేసీఆర్ గారిని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు. మరి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఎవరు అధికారంలోకి రావచ్చు, ఎవరు ముఖ్యమంత్రి కావచ్చు అనుకున్నారు? ముఖ్యమంత్రి అయినా కూడా కేసీఆర్ అవుతాడు పక్క. ఈ 4 గంటల నుంచి చూసినా ఆయననే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పడానికి ఏం లేదు, పబ్లిక్ మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి అయితే కొడంగల్లో ఏమీ లేదు. ఎవరు చిన్న పిల్లల్ని అడుగుని పెద్దోళ్ళని అడుగు చెప్తారు. నేను ఒక ఉద్యమ నాయకుని చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనుచరులు నా మీద ఎన్నోసార్లు దాడి చేసిర్రు, అయినా భయపడలేను. నేను ఇప్పటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వు ముందు అభివృద్ధి కోసం పాటుపడు, మాట్లాడు. అంతేగాని నువ్వేదో వస్తావు, నువ్వు మాట్లాడతావు, నలుగురు చప్పట్లు కొట్టు తీసుకొని పోతావు, అంతేగాని ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడు. 5 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు ఇప్పటివరకు, పిల్లలు ఏడ చదువుకున్నాలే, రోడ్లు లేవు సరిగ్గా, ఊళ్ళో నీళ్లు లేవు, వాటర్ ఫెసిలిటీ లేవు, సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, వీటి గురించి ఇంత అభివృద్ధి లేదు. కానీ ఏదేదో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అంతే. మరి ఇక్కడ అంటే ఇప్పుడు స్టేట్ వైడ్ చూసినప్పుడు ఈసారి ఎవరు అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు, ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ వస్తాడు. ఉద్యమ నాయకుడు ఆయన, దేవుడు లాంటి వాడు, అతన్ని తప్పించి ఇంకెవరు గెలుస్తాడు? కేసీఆర్. ఇక్కడ లోకల్లో రేవంత్ రెడ్డి గారికి అంటే 10 ఏళ్ళు పరిపాలన చేశారు, ఆయన బాగా మాట్లాడగలుగుతారు. తర్వాత కొడంగల్ అనే ప్రాంతం మొత్తం అంటే సౌత్ నార్త్ వరకు తెలియడానికి కూడా ఆయనే కారణమని ఒక వర్గం అంటున్నారు. మరి ఇది కొంత పాజిటివ్ కార్నర్ కనిపిస్తుంది. సో అది మీకు ఎలా, మీరు ఎలా చూస్తారు దాన్ని? మేము కూడా 2009లో రేవంత్ రెడ్డిని చూసి మేము కూడా విజిల్ కొట్టినాము. ఆయన అంటే మేము బాడీగార్డ్లో పనిచేసినాము, కుక్క లేక కూడా పనిచేసినాము, కుక్క లేక. ఎందుకంటే ఆయన విజిల్లకు ఆయన మాటలకు ఆయన మోసపోయినా, మేము నేను మోసపోయినా. కుక్క లేక రాత్రి పగులు అతని ఇంట పనిచేసినాము. పనిచేసి కూడా అతని 1 సంవత్సరం తర్వాత నీళ్ళ గురించి మా ఊళ్ళోనే నీళ్ళు లేవని అడిగితే పట్టించుకోలేడు. నేను పోరాడి నీళ్ళ కోసం కలెక్టర్ని తెప్పించి నేను మా తుంకిమిల్లలో నీళ్ళు తెప్పించిన, కానీ తుంకిమిల్లలో ఇంతవరకు ఒక నీళ్ళ బొట్టు కూడా ఆయన తెప్పించలేడు. ఇంకా ఏమి అభివృద్ధి చేసిన ఆయన 2009లో మేము యూతుల లెక్కలే అతని ఒక యువకుడు వచ్చినానే కదా అతను గెలిపించింది. ఈరోజు అంతా యూత్ అతని దగ్గర లేరు. ఈరోజు అంతా ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నారు, నరేందర్ అన్నకే ఉన్నారు యూత్ మొత్తం. ఎందుకంటే కొత్త వ్యక్తి ఉన్నాడు, ఆయన చేస్తాడు, నరేంద్ర నాయన చేస్తాడన్న మాకు నమ్మకం ఉన్నది. ఆయన మాటల్ని బట్టి ఇప్పటికీ కూడా చేసిన ఆయన, ఆయనకి ఇంతవరకు ఒక ఓటు వేయలేము, ఇప్పటివరకు ఆయన మస్తు అభివృద్ధి చేసిండు, ఇంకా చేస్తాడని ఇంకా నమ్మకం ఉంది మాకు. యూత్ మొత్తం ఆయనకే పాల్వర్స్ ఉన్నారు ఇప్పుడు. మరి కేసీఆర్ గారు కూడా ఆయన మాటల కంటే పనుల కంటే కూడా ఎక్కువ మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడతారని చెప్పి మహాకూటమి నాయకులంతా కూడా అంటే ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? మనం కళ్ళతోనే చూస్తున్నాం కదా సార్, ఎంత అభివృద్ధి చేస్తున్నాడు, ఏం చేస్తలేదు చెప్పు. కళ్యాణ లక్ష్మి పేదోళ్ళకు ఎకరేకు 4,000 మేము తీసుకున్నాం కదా సార్, 4,000 తీసుకున్నాము, మా ఇంట్లో తీసుకున్నారు కదా 4,000. కళ్యాణ లక్ష్మి పేదోళ్ళకు మా ఇంటి పక్కలలోకి వచ్చినాయి కదా నీళ్లు, మిషన్ దగ్గర కొన్ని రాలేము వస్తాయి అవి కూడా, కానీ కొంతమంది తాగుతున్నారు కదా, కంటి వెలుగు ప్రతి ఒక్కటి అందుతున్నాయి కదా సార్, మనం కళ్ళతో చూస్తున్నాం కదా. చనిపోయిన వాళ్ళకు 5 లక్షల బీమా కూడా వస్తుంది కదా సార్, పక్కల పేదోళ్ళకు వస్తున్నాయి, 5,000 అంటే వాళ్ళకి ఎంత ఉపయోగపడతాయి. మనం కళ్ళతో చూస్తున్నాం కదా సార్, అభివృద్ధి అనేది ఎవరో చెప్తే మనకు అవసరం లేదు. మేము కళ్ళతో మా ఊళ్ళో మా పిల్లలకు మా ఇంటి పక్కల వాళ్ళకి చూస్తున్నాం కదా. ఏం పేరు అబ్బాయి? తుంకి మహేష్. ఏ ఊరు? తుంకిమెట్ల. తుంకిమెట్ల. ఈసారి కొడంగల్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు మీరు? నరేందర్ రెడ్డి అన్న గెలుస్తాడు. అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా బలంగానే ఫాలోయింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అవన్నీ మాటల వరకు మాటలు చెప్పి అందరినీ పబ్లిక్ని పబ్లిసిటీ చేసి ఇట్లా పిలుచుకొని, ఏంటంటే ఓటుకు నోటు కేసులా దొరికి ఆయన పబ్లిసిటీ అయిన కానీ ఉట్టిగా మా ఊరికి వచ్చి కాలరా మా ఊరికి వచ్చి ఒకరోజు మా ఊళ్ళో అడుగు పెట్టలేడు. వస్తాడు ఒక లీడర్ దగ్గరికి వస్తాడు, చేతులు ఊపుతాడు, పోతాడు.
కానీ ఇంతవరకు వచ్చి పబ్లిక్ దగ్గర ప్రజల దగ్గర ఒక్కరోజు ఉండలేడు, ఒకరోజు ఏం పని చేయలేడు. మా ఊరైతే వానాకాలం వర్షాకాలం వస్తే అసలు ఈ గల్లీ నుంచి గల్లీలకు ఓనిదామంటే కూడా అది పందులన్న పందులు పోతాయి బేకన్ అయితే, కానీ మనుషులు పోలేరు. ఎందుకంటే ముండా మురికి రోడ్లు ఉండట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నట్లు ఉన్నాయి. ఇంతవరకు ఏం అభివృద్ధి లేదు, ఏం లేదు. ఇంకోటి వాళ్ళకే కాంగ్రెస్ వాళ్ళకు ఏమైందంటే కాంటాక్ట్ ఇచ్చిండు మా ఊళ్ళో, ఇస్తే ఏం చేసినారు వాళ్ళు సీసీ రోడ్లు నడితలో దోపించారు, పబ్లిక్ ఓనికి రాకుండా చేసారు. ఏమన్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం అని అంటారు, కానీ వాళ్ళకు తెలియదు ఇది ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎవరికి ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు నడి రోడ్డు మీద కేసీఆర్ని బ్లేమ్ చేయాలంటారు, ఇట్లా చేస్తున్నారు అంతే. పేరు వెంకటప్ప. ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. మరి ఈసారి ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు మీరు? మాకు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారే, టీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా చాలా బలంగా ఉన్నారు, కేసీఆర్ కూడా చాలా పనులు చేశారు, దాంతో మరి టీఆర్ఎస్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఉండొచ్చు సార్, మా అభిమానం మాకైతే రేవంత్ రెడ్డి వస్తుంది, కానీ మనం మాకున్నది అంత ఎవరిది ఎవరిని అభిమానం ఊళ్ళకు ఉంటుంది సార్. అవన్నీ మనం ఏం మాట్లాడుతాము సార్? ఇప్పుడు మనకు ఎవరిని అభిమానం ఊనికే వస్తాం. ఇప్పుడు ఊళ్ళతోటి వీళ్ళతోటి మనకి మన అవసరం గురించి మనం మాట్లాడుతాం. మరి కేసీఆర్ గారు ఈసారి 100 సీట్లు కొడతాం మేము, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? వస్తాము రామనేది మనం ఎట్లా చెప్తాం సార్? వస్తామని వస్తాము రామని మనం ఎట్లా చెప్పగలుగుతాం? రావచ్చు రాకపోవచ్చు, మనం వస్తాయి అంటే మనం ఎట్లా అనుకున్నాం? ఇప్పుడు రైతులు ఇప్పుడు పత్తి చేనులు అవుతాయి అంటే మేము ఎంతో పోరాడుతున్నాం, కాకపోయి మనం ఏం చేస్తాం సార్? అవి పోయినాయి, వస్తాం గెలుస్తామని మనం అనుకుంటున్నా, కాకపోయి మనం ఏం చేస్తాం లేము సార్? ఏం పేరప్ప? శేఖర్. శేఖర్. ఏ ఊరు? కొండపల్లి సార్. మరి కొడంగల్ నుంచి ఈసారి ఎన్నికల్లో ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నావు నువ్వు? రేవంత్ రెడ్డి సార్. అట్లా ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేయలేదనే ఒక విమర్శ కూడా ఉంది కదా? చేసింది సార్. ఏం చేశారు? మస్తు మంచి మస్తు పనులు చేసింది సార్, లైట్లు వేసిండు, రోడ్లు మంది చెప్తలేరు కానీ మస్తు పని చేసింది సార్. కొడంగల్ అంటేనే రేవంత్ రెడ్డి వల్లనే పేరు వచ్చింది కొడంగల్కు. రేవంత్ రెడ్డి రాకుంటే కొడంగల్కి పేరు రాకుండే హైదరాబాద్లో కూడా కొడంగల్ అంటే కూడా ఎక్కడ ఉంది అంటూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి వచ్చినాకనే కొడంగల్కి పేరు వచ్చింది. ఇంత ధైర్యంగా నిలబడమంటే రేవంత్ రెడ్డి కారణం మాకైతే. అంటే ఇప్పుడు ఇంత ధైర్యంగా నిలబడకుండా ఉండే రోజులు కూడా ఉన్నాయా? ఎందుకని ఏం జరిగినాయి ఇప్పుడు? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. మేము ఇంత ధైర్యంగా ఉన్నామంటే మాకు కారణం రేవంత్ రెడ్డి సార్. మాకు రేవంత్ రెడ్డే కావాలి. కొడంగల్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే కొడంగల్. మరి ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెసే సార్, కాంగ్రెసే సార్ కంపల్సరీ. అంటే కేసీఆర్ గారు 4 ఏళ్ల పరిపాలన కాలంలో బాగా చేశామని చెప్పి వాళ్ళు ఒక నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు వచ్చారు కదా? కాంగ్రెస్ కూడా చేసింది, మస్తు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడు కొడంగల్లకి కంపల్సరీ, కొడంగల్ కాబట్టి సీఎం కూడా రేవంత్ రెడ్డి. కేసీఆర్ చెప్పిన అయితే ఏం చేయలేడు దళితులకు సార్. కొడంగల్ రేవంత్ రెడ్డికి పేరు వచ్చింది లేదు సార్, ఓటుకు నోట్ల దొరికిపోయింది కదా, కాబట్టి పేరు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దొంగ దొరికిపోయింది కాబట్టి పేరు వచ్చింది అంతేనా? ఏమి లేదు, ఆయన ఒరిగింది ఏమి, 9 ఏళ్ళ పాలన చేసింది ఏం లేదు. ఓటుకు నోటు కేసులు దొరికిపోయింది కదా, కొడంగల్ రికార్డ్ ఎవరు? కొడంగల్ ఎమ్మెల్యే ఒకటే పేరు, ఆయన చేసింది ఏమి లేదు. అంటే ఈసారి ఎన్నికలు ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? రెడ్డి కంపల్సరీ విన్ అవుతున్నాడు, అది మేము కేర. స్టేట్ వైడ్ గా కూడా ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు? సీఎం కేసీఆర్ అవుతాడు, అది డెఫినెట్. అంటే మరి కేసీఆర్ అసలు ఏం పరిపాలన లేదు. పేరు వచ్చింది అంటే ఏది సార్? ఓటుకు నోటు దొరికిపోయింది కదా, కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులు దొరికిపోయిండు, అది ఒక కాన్షియస్. అంటే కేవలం కొడంగల్ అనే పేరు ఆ నోటుకి ఓటుకు నోటుకు దొరికిపోవడం వల్ల వచ్చింది తప్ప ఆయన అభివృద్ధి వల్ల కాదంటారు. అంతే, ఎమ్మెల్యే దొరికిపోయింది కాబట్టి అది ఒక పేరు మొత్తం ఇరుచిపోయింది అంతే. దీనికి మీరేమంటారు? అది ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద కేసు మస్తు పెట్టిస్తుంది సార్, మొన్న కూడా పెట్టిపించింది. మొన్న ప్రచారం కోసికి వచ్చిండు, ఆ రోజు ఐటీ ఆడ ఇంటికాడ ఉన్నది పోయిండు. ప్రభుత్వం కావాలంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద కేసు చేస్తుందంటారు. ఓకే ఓకే, రైట్ రైట్. ఇప్పుడు పార్టీ తరఫున నేను ఆయనను నన్ను ఆయన విమర్శించడం కామని. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు మహేందర్ తెలియ ఒక్కోట్లు కేసీఆర్ తెలియవా, ప్రభుత్వంలో ప్రతి ఒక్కరితోనే. ఇప్పుడు నేను ఒక కూలి పని చేసుకుంటున్నాను, నేనే నాకు అవసరం సేన్కు మందని చెప్పి 40-50 వేలు సేన్లో ఇంట్లో పెట్టుకుంటా. ఆయన కూడా అట్లే ఉంటుండొచ్చు, కాకపోతే ఆయన ఎవరిని మోసం చేయలేడు,
ఎవరితో ఆశించలేదు. కోడంగల్లో నిలబడి చౌరాస నిలబడాలంటే ఆయనది, లేకపోతే ఉత్సవ వేదికే భయపడుతుంది. కోడంగల్ చౌరాసలు ఉత్సవ వేదికే కిలోమీటర్ల దూరంలో ఉత్సవ వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే ధైర్యంగా ఏదమైనా సేవ చేసుకుని కోడంగల్లో తిరుగుతున్నారు ప్రభుత్వం. లేకపోతే అసలు ఒక్క ఆట ఒక్క మనిషిని రాడరు. కిలోమీటర్ల దూరంలో ఉత్సవ వచ్చి బస్సు నాపి బస్సు ఎక్కిపోయిన రోజులున్నాయి. అభివృద్ధి చేసింది ఆయన. కోడంగల్ నియోజకవర్గం ఢిల్లీ వరకు తీసుకుపోయాడు సార్. ఢిల్లీ వరకు నరేంద్ర మోడీకి అటువంటిది, అతనికి అటువంటిది భయం అనేది రేవంత్ రెడ్డి వల్ల భయం అనేది కలిగింది. ఆయన అభివృద్ధి కొంచెం జరగవచ్చు జరగకపోవచ్చు, ఎక్కడ ఒక కొంత ఇప్పుడు మన సంసారం అయినాక ఒకరికి బట్టలు చేస్తాం ఒకరికి ఇదాం, అది కామనే ఉంటుంది కదా సార్. అభివృద్ధి అంటే అతను వచ్చినాకనే ఇక్కడ స్కూల్ కట్టాడు, కాలేజీ కట్టాడు, ఇక్కడ డిగ్రీ కాలేజీ అవుతున్నది. రోడ్లు ఎక్కడ లేవు సార్, ఎల్డీ బల్బులు ఎక్కడ లేవు. హైదరాబాద్లో కూడా లేవంట, ఇవి లేవు నాకు తెలిసినంత వరకు. ఆయన ఛానల్ వచ్చిందంటే ఎవరి వాళ్ళు వచ్చింది సార్, మీరు ఎవరి వాళ్ళు వచ్చిందో చెప్పు. మాకు గుర్తింపు రేవంత్ రెడ్డి సార్ నుంచి మీరు వచ్చిండ్రు, లేకుంటే మీరు ఛానల్ మీ మాకేమైనా గొడవ జరగండి మంచి చెడ్డదేమని అంటే మీ ఛానల్ చెప్పడం మీరు నంబర్ రేవంత్ రెడ్డి అన్న సార్ మీరు వచ్చినట్టే. ఇంతవరకు అయితే ఒక్క ఫోన్లో మాట్లాడడానికి కూడా ఎవరికి ఒక ఎమ్మెల్యేని కూడా ఫోన్లో మాట్లాడలేము, ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడానికి ఇవన్నీ అర్హత లేకుండా. మేము ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం, టీవీలలో వస్తున్నాం, కోడంగల్ నియోజకవర్గం ప్రజలు ఒక టీవీలో వస్తున్నారంటే అది రేవంత్ రెడ్డి అన్న వల్ల వస్తున్నది. ఇదండి ఇక్కడ కొడంగల్లో ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి పైన, అటు టీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలన విధానం పైన మొత్తం మీద ఇక సక్సెస్ఫుల్గా కొడంగల్ ఇదిలో పబ్లిక్ పల్స్ని విజయవంతం చేశాం. థ్యాంక్ యూ సో మచ్.